హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. సో ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, COVID-19 తాలూకు విలయ తాండవాన్ని మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లకల్లోలంగా ఉన్నాయి. ప్రస్తుతం అన్ని దేశాల్లో విద్యా సంస్థలన్నీ కూడా మూసివేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు, ఇంటి దగ్గర నుంచే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనకు సంబంధించినంత వరకు, అగ్రికల్చర్ డిప్లొమాకు సంబంధించినంత వరకు ఒక చిన్న విషయాన్ని నేను చెప్దాం అనుకుంటున్నాను. ఒక అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేయండి. సో ఎందుకనంటే మనం ఉన్న సమయాన్ని వృధా చేసుకోకూడదు. మన దగ్గర కోర్స్ మెటీరియల్స్ అన్నీ మన దగ్గరే ఉంటాయి, కానీ సరైనటువంటి సలహా ఇచ్చేటటువంటి ఒక అడ్వైజర్ కూడా మనకు ఉండాలి, ఒక టీచర్ కూడా మనకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి మనం బయటికి ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే ఉండి టీచర్స్తో కమ్యూనికేట్ అయ్యేటువంటి అవకాశం మనం కలిగి ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలనంటే ఒక అప్లికేషన్ ఒకటి డౌన్లోడ్ చేయండి, దాని వివరాలు నేను చెప్తాను. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత జూమ్ అప్లికేషన్ అని కొట్టండి, జూమ్, ZOOM జూమ్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఒకటి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి దాంట్లో అడిగినటువంటి వివరాల ప్రకారం మీ మెయిల్ ఐడి దానికి ఇచ్చి ఒక అకౌంట్ దాంట్లో మీరు క్రియేట్ చేసుకుని ఉంచండి దయచేసి. సో ఈ జూమ్ అప్లికేషన్లో మనం చేయగలిగింది ఏంటి అని అంటే, సో ఒకేసారి దాదాపుగా ఒక 100 మంది వరకు స్టూడెంట్స్ ఒకేసారి రావచ్చు అనమాట. మనం యూట్యూబ్లో మనం లైవ్కి వస్తుంటాం, మీకు ఐడియా ఉంటుంది. యూట్యూబ్ లైవ్కి వచ్చినప్పుడు ఏంటంటే కేవలం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటారు యూట్యూబ్ లైవ్లో. సపోజ్ నేను లైవ్లో ఉన్నాను అనుకోండి, నేను మీకు కనిపిస్తుంటాను, కానీ మీరు నాకు కనపడేటువంటి అవకాశం ఉండదు. ఈ జూమ్ అప్లికేషన్లో ఏం జరుగుతుంది అని అంటే, అవతల మన 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు కనిపిస్తుంటారు, నేను మీకు కనిపిస్తూ ఉంటాను. సో ఏదైనా డౌట్స్ ఉండేటట్టయితే ఇమీడియట్గా మీరు లైవ్లోనే అడగచ్చు. మీ వాయిస్ నాకు వినిపిస్తుంది, నా వాయిస్ మీకు వినబడుతుంది అనమాట. ఇప్పుడు అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ అప్లికేషన్కి విపరీతమైనటువంటి డిమాండ్ ఒకటి బాగా పెరిగిందనమాట. సో అందరూ కూడా ఇప్పుడు ఇదే అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంత ఏం కాదు, కానీ అయినప్పటికీ ఏంటంటే ఇప్పటికి అదే మరి మనకు అవసరం. కాబట్టి ఏం చేద్దామంటే, వీలైనంత వరకు మీకు తెలిసినంత వరకు, మీకు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి ఏం చేస్తారనంటే, ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ జూమ్ అని టైప్ చేయండి. వెంటనే మనకు ఆ జూమ్ అప్లికేషన్ ఒకటి వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్ కూడా చిన్నదే ఉంటుంది. చేసుకున్న తర్వాత అది కొన్ని రిక్వైర్మెంట్స్ అడుగుతుంది, మీ పేరు అడుగుతుంది, అలాగే మీకు సంబంధించినటువంటి వివరాలు, మీ మెయిల్ ఐడి, వీటితో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దయచేసి త్వరలోనే నేను దాంట్లో మన జూమ్ అప్లికేషన్లో లైవ్ క్లాసెస్కి రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒక టైం పెట్టుకుని ఆ టైం ప్రకారం షెడ్యూల్డ్ టైం పెట్టుకుంటే మీకు ఇంటిమేషన్ వస్తుంది. సో అవన్నీ ఉన్నాయి, ప్రాసెస్ అంతా ఉంది. మరొక వీడియోలో నేను దానికి సంబంధించి ఏం చేయాలి, ఏం చేయకూడదు, అది ఎలా చేయాలి ఏంటనేది నేను చెప్తాను. ఈలోపు మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రత్యేకంగా అగ్రికల్చరల్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే అగ్రిసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు, మీరు చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఈ జూమ్ అనేటువంటి అప్లికేషన్ ఒకటి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి దానికి సంబంధించినటువంటి, తెలుసు కదా మీకు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో మనము మన మెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వడం, వాళ్ళు కొన్ని వివరాలు అడుగుతారు, ఆ వివరాలన్నీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత సో అప్లికేషన్లో మనం అందుబాటులో ఉంటాం. సో నేను ఎప్పుడు లైవ్కి వస్తాను అనేటువంటిది మీకు ముందుగానే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో ఎంతమంది వస్తే అంతమంది ఒక సబ్జెక్టు గురించి, అట్లీస్ట్ ఏదైనా ఒక సబ్జెక్టు గురించి కొంత టైం మనం అందులో డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ టెక్నాలజీ ఇప్పుడు అన్ని కంప్యూటర్స్ సెంటర్స్, నెక్స్ట్ ఏంటంటే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కాన్సెప్ట్తో నడుస్తున్నటువంటివన్నీ కూడా ఈ అప్లికేషన్ మీదే నడుస్తున్నాయి ప్రజెంట్. సో దాన్ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదని నాకు అనిపించింది. కాబట్టి మీరు ఏం చేస్తారనంటే, మీ స్మార్ట్ ఫోన్లో ఇమీడియట్గా జూమ్ అనేటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. సో ఆ పర్టికులర్స్ అన్ని కంప్లీట్ చేసినటువంటి వారు ఎవరంటే నాకు ఇమీడియట్గా మెసేజ్ చేయండి. సో ఒక క్లాస్ కండక్ట్ చేద్దాం. ఒకటి రెండు రోజులు కొంచెం మీకు ఇబ్బందిగా ఉన్నట్టుగా ఉంటుంది, ఆ తర్వాత మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది. కొత్త వాళ్ళకు కూడా అవకాశాన్ని కల్పిద్దాం. ఎందుకని అంటే
ఈ లాక్డౌన్ అనేటువంటిది April 14th వరకు అని అన్నారు. కానీ April 14th దాటి కూడా పొడిగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక 15 రోజులు కూడా పొడిగిస్తారన్నట్టుగా ప్రజెంట్ న్యూస్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో మళ్ళా ఒక 4 రోజుల పాటు ఈ విధంగా మనం ఏమి చదవకుండా అయిపోతుంటాం. అట్లీస్ట్ ఈ విధంగా చిన్న మనకు ఒక అప్లికేషన్ ఉండి దాంట్లో ఎవరో ఒకరు మనకి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉండేటట్టు అయితే కొంత ఏదైనా మనము ఆ గైడెన్స్ తీసుకొని చదవడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. సో నా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి వీలైనంత వరకు మీ స్మార్ట్ ఫోన్లో జూమ్ అనేటువంటి అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి నాకు తర్వాత మెసేజ్ చేయండి. ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేద్దరు. కానీ దాని పాస్వర్డ్ ఒకటి ఉంటుందన్నమాట, ఆ కోడ్ ఉంటుంది, దాని పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ రెండింటిని నేను మీకు పంపిస్తాను, దాన్ని మీరు అందులో ఎంటర్ చేసి ఆటోమేటిక్గా మన మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది మీకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్, ఇది లేటెస్ట్ టెక్నాలజీని మనం ఉపయోగించుకున్నట్టు అవుతుంది. సో త్వరగా మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నాకు వివరాలు తెలియపరచండి. వచ్చే 2-3 రోజుల్లో ఈ క్లాసులు స్టార్ట్ చేసుకుందాం. అట్లీస్ట్ డైలీ చెప్పుకోవచ్చు, లేదు అని అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు క్లాస్ మనం కండక్ట్ చేసుకుందాం. సో ఇది మంచిదన్నమాట. కాబట్టి ఈ అప్లికేషన్ గుర్తుపెట్టుకోండి, జూమ్, ZOOM అని. సో అప్లికేషన్ మీరు గుర్తుపెట్టుకుని దానిలో మీరు లాగిన్ అయిన తర్వాత నాకు వివరాలు తెలియపరచండి. ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను పాస్వర్డ్ ఇవన్నీ కూడా పంపిస్తాను. దాన్ని బట్టి మీరు లాగిన్ అవ్వరు, కానీ దాన్ని బట్టి మనం ఏదైనా ఒక సబ్జెక్ట్, ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేయడానికి ఉంటుంది. ఒక 15 రోజులు ఉందనుకోండి, 15 రోజులు 15 సబ్జెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఇంకా ఏదైనా ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్కి న్యూ సిలబస్ ఉంది, దానికి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేసుకోవచ్చు. అది ఈ అప్లికేషన్ బాగుంది. ప్రజెంట్ నేను 1-2 మీటింగ్స్లో నేను పాల్గొన్నాను అనమాట. ఇది చాలా బాగుంది, మనకి చాలా ఉపయోగం అవుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీని మనం యూజ్ చేసుకుందాం. తొందరగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని నాకు మెసేజ్ చేయండి. అప్పుడు 1-2 రోజుల్లో ఈ క్లాసెస్ నేను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాను. సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.